हैदराबाद एलबी इंडोर स्टेडियम लो तेलंगाना क्रॉस पो शूटिंग असोसिएशन आध्र्यन एर्पट्ट कार्यक्रम की राष्ट्र क्रीडा शाखा मंत्री श्रीनिवास गौड मुख्य अतिथि हाजर తెలంగాణ రాష్ట్రంలో క్రాస్బో రైఫిల్ షూటింగ్ స్పోర్ట్స్ లోకోను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం క్రీడలకు హబ్గా మారిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు బంగారు పథకాలను సాధిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. దేశ ప్రతిష్టతను ఇనుమడింపచేస్తున్నారని కొనియాడారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రారంభిస్తున్న ఈ క్రీడా కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాల్చారి పాల్గొన్నారు. క్రీడల వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారనే అపోహ శారీరకంగా ఆరోగ్యం పెరిగి విద్యాభ్యాసంలో కూడా ముందుంటారన్న విషయాన్ని గమనించాలని సార్ట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడానికి ఉద్యోగ అవకాశాలు 2% రిజర్వేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గ్రామ గ్రామాన క్రీడలను అభివృద్ధి చేసేందుకు క్రీడా ప్రాంగణాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలకి సార్థం ఇచ్చినటువంటి మొట్టమొదటి మహిళా మన తెలంగాణలో తెలంగాణకు చెందిన బిడ్డ ఈషా సింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప అరుదైనటువంటి గౌరవాన్ని దక్కించుకొని మరి షూటింగ్కి మాదిరిగానే ఉన్నటువంటి దీన్ని నేను విజయ చేస్తాను చెప్పి వచ్చినటువంటి మా ఇషా సింగ్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఖచ్చితంగా మీరు మొట్టమొదటిగా ఇప్పుడు ప్రారంభమైంది కనుక ఇక్కడ క్రీడలకు రేపు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాజేషన్ కలిగించి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. చైతన్య తెలంగాణ క్రాస్బో షూటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇది ఇవాళ తెలంగాణ క్రాస్బో షూటింగ్ అసోసియేషన్ని ఇప్పుడు లాంచ్ చేశాము. శ్రీనివాస్ రావు గారు స్పోర్ట్స్ మినిస్టర్ అండ్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇది వాళ్ళ సపోర్ట్ తోటి ఇదేమి ఇక్కడ తెలంగాణలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీన్ని క్రాస్బోని ఇండియాకి తీసుకొచ్చింది మిస్టర్ రజత్ విజన్ హీనావి. రజత్ విషయరు 4 times కంటిన్యూస్లీ వరల్డ్ ఛాంపియన్గా ఉన్నారు అండ్ షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ వరల్డ్ ఛాంపియన్. యాక్చువల్లీ కమింగ్ అప్ విత్ ద సౌత్ సైడ్ నా నార్త్ ఇండియా వీ హ్యావ్ ఫోకస్ అండ్ వీ హ్యావ్ డెవలప్ ద స్పోర్ట్స్. నౌ ఇన్ సౌత్ వీఆర్ కనెక్టింగ్ ద స్టేట్స్ అండ్ ఆల్ అండ్ వీఆర్ అప్ కమింగ్ విత్ ద స్టేట్ ఈవెంట్ next month in the month of September and the dates will be announced very soon. Aaj humne iska inauguration kiya tha and also humne isko abhi logon tak batana hai pahunchana hai ki exactly crossbow hai kya. Jo crossbow hai ye advanced version hai archery ka, to archers are also like invited. Unke liye bahut easy platform bhi hai, not exactly easy platform hai but ek naya venture hai.